వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు వేములవాడ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్ చేపట్టారు. కరోనా నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం ముందస్తు చర్యగా ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు భక్తులకు ప్రయాణికులకు శానిటేషన్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి సందర్భంగా ఈ నెల 6 నెల 8 నుంచి ఆటోలు నడుపుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. इधर मतमे एक्चाले डिस्टेंस मेंटेन चेयर शानेटर प्रति आटो को पेको इक्के पैसेंजर को चत शानेटर को इधर की का मुगर कुट सभ्युते मुगर ने जरूरत इधर मिनीम इधर ने जरूरत आ इधर ने डिजिल तो आटो ड्रैवर् बतकल हीन पड़ता पड़ता మాక డిజిల్కే పొద్దున దాకా కొడతా డిజిల్కే సరిపోతలేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో కార్మికులను ఆదుకోవాలని పక్క రాష్ట్రం ప్రతి ఆటో డ్రైవర్కు 10000 రూపాయలు లాక్ డౌన్ లో 10000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం 10000 రూపాయలు ఆటో డ్రైవర్కు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 10000 రూపాయలు ఇవ్వాలని మెంబలవాడ నియోజకవర్గం ఆటో యూనియన్ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్యాసింజర్ సుదా ఎక్కే ప్యాసింజర్లు వాళ్ళు ఎక్కే వాళ్ళు ఎక్కితేనే మాకు డబ్బులు కాబట్టి వాళ్ళు సుదా మనం కొంచెం దృష్టి పెట్టుకొని ప్రతి ఆటోకు శానిటైజర్ ఉంటుంది దాని చేతులకు రాసుకొని ఎక్కాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కర్చీపులు మాస్కులు పెట్టుకొని ఎక్కాలి మీరు సుదా బాధ్యత వహించాలని ప్యాసింజర్ల సుదా కోరుతున్నాం. దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆటో డ్రైవర్లు ఇన్ఫామ్ చేసుకోవాలి మాస్కులు కట్టుకోవాలి వాళ్ళు సుదా ఎక్కే ప్యాసింజర్ సుదా మాస్క్ ఉంటేనే ఆటోలు ఎక్కించుకోవాలని మా ఆటో డ్రైవర్ల సుదా తెలియజేస్తున్నాం.